స్వాతంత్రం ముందు నిర్మాణం చేపట్టినటువంటి పోర్టుకి సంబంధించి పునర్నిర్మాణం చేయాలి. దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి క్రమంలో గడిచినటువంటి సందర్భాల్లో ఏ ప్రభుత్వం ముందుకు రానటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం ఈ ప్రాంతం మీద ఈ యాంకరేజ్ పోర్ట్ మీద ఆధారపడినటువంటి దాదాపు 30,000 కుటుంబాలకి ఉపాధి పోతుంది. దీనిని పునర్నిర్మాణం చేయకపోతే 100,000 మంది జనాభా రోడ్డున పడతారన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో దాదాపు 90 కోట్ల రూపాయలు ఈరోజు కాకినాడ యాంకరేజ్ పోర్టుకు సంబంధించినటువంటి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, ఇప్పటికే 4 మెట్రిక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి బోర్డుగా దాదాపు 15,000 కోట్ల రూపాయలతో మరో 3 పోర్టుల నిర్మాణం, మరో 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి ఈరోజు ముందడుగు వేస్తూ ఉన్నాం. ముందుకు వెళ్తూ ఉన్నాయి పనులన్నీ కూడా. రానటువంటి కాలంలో మరింత మన 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటి దాని మీద శ్రద్ధ పెట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, రానటువంటి కాలంలో రాష్ట్ర ఆర్థిక పురోగతికి ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి బలంగా నమ్ముతా ఉంది ఈ ప్రభుత్వం. ఋషికొండ అనేటువంటి టూరిస్ట్ ప్లేసు, ఎవరైనా వెళ్తారు. బహుశా ఆయన వెళ్ళింది ఏంటంటే టూరిజం డిపార్ట్మెంట్ నిర్మాణం చేపడుతున్నటువంటి ఆ రిసార్ట్ దగ్గరికి వెళ్ళుంటారు. వెళ్ళమని చూడమని చెప్తున్నాం కదా. ఎవరినైనా దాన్ని దయచేసి దాన్ని రాజకీయానికి వాడుకోవద్దు. విశాఖపట్నంలో ఏ నిర్మాణం జరిగినా ఎక్కడ ఏది జరిగినా దానికి అడ్డుకట్టు వేయాలన్నటువంటిది ఈరోజు ప్రతిపక్షాల తాలూకు పాత్ర. అందులో సిపిఐ అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మారి చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిపోయింది ఎన్నో సంవత్సరాల క్రితం. సో దాని గురించి ఆ నాయకులు వెళ్ళి మాట్లాడితే అంతకంటే గొప్పగా మాట్లాడతారని అనుకోవట్లేదు. వారు చేస్తున్నటువంటిది కేవలం రాజకీయం మాత్రమే. ఈరోజు ఋషికొండ లాంటి కొండల మీద అనేక నిర్మాణాలు గతంలో గత ప్రభుత్వాల సందర్భంలో అనేక నిర్మాణాలు జరిగాయి. ఇదే రామానాయుడు స్టూడియో అనేటువంటి కొండ మీద నిర్మాణం జరిగింది. ఐటీ సెజ్ కొండల మీద నిర్మాణం జరిగినాయి. అనేక ప్రాజెక్టులు ఈరోజు కొండల మీద నిర్మాణం జరిగినటువంటి సందర్భంలో ఇంకో టూరిజం ప్రాజెక్టు ఒక రిసార్ట్ ఋషికొండ మీద కడతా ఉంటే ఎందుకు కడుపుమంటే ఏడుస్తూ ఉన్నారు ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా. ఇప్పటికన్నా వాళ్ళు పద్ధతి మార్చుకుంటే మంచిది, దీనికి అడ్డుపడడం మానేస్తే మంచిది అనేటువంటిది మా తాలూకు అభిప్రాయం.
ఓ సినిమా ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది, అది రాజశేఖర్ రెడ్డి గారికి, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి పేటెంట్. లోకేష్ అనేటువంటి వ్యక్తి 4000 కాదు కదా 40000 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కాదు కనీసం మంగళగిరిలో కూడా గెలవలేనటువంటి వ్యక్తి. ఈరోజు రాష్ట్రం అంతా తిరుగుతాను నేను, పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర కాదు పాక్కుంటు యాత్ర చేసిన, అధికార పీఠం అందుకోవడం అనేటువంటిది చరిత్రలో కలగా మిగిలిపోద్ది వారికి అనేటువంటి తెలియజేస్తాను.